Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Venkaiah Naidu Avedana, Rashtrapati Chance Dakkananduku Kadata. ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు కలత చెందారా అనే ప్రశ్నకు ఆయన సన్నిహిత వర్గాలు అవుననే సమాధానమిస్తున్నాయి. రాష్ట్రపతిగా వెంకయ్యను ఎంపిక చేస్తున్నారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ద్రౌపది ముర్మును ఎన్డీఏ ప్రభుత్వం ఎంపిక చేసింది. తనను ఎంపిక చేయనందుకు వెంకయ్య నాయుడు ఆవేదన చెందలేదని, తెలుగు రాష్ట్రాల్లోని మీడియాలో తనపై వచ్చిన కథనాల వల్లే ఆయన కలత చెందారంటున్నారు. ఆగస్టు వరకు వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతిగా కొనసాగుతారు. అప్పుడు ఎవరిని నిలబెట్టాలనేది ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. వెంకయ్య తనకు 70 సంవత్సరాలు వచ్చిన తరువాత రాజకీయాల నుంచి వైదొలుగుతానని ప్రకటించారు. అయితే నరేంద్ర మోదీ టీం నుంచి వెంకయ్యను తప్పిస్తున్నారని, మోదీకి వెంకయ్యకు దూరం పెరిగిందని, చంద్రబాబుతో తెలుగుదేశం పార్టీతో చనువుగా ఉండడం వల్లే ఆయన్ను దూరం పెట్టారంటూ రకరకాల కథనాలు వచ్చాయి. అయితే వెంకయ్యను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయనందుకు ఆయనపై 2 తెలుగు రాష్ట్రాల్లో అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ మండిపడ్డారు. ఎమ్మెల్యేగా, 4 సార్లు రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా, ఉపరాష్ట్రపతిగా పనిచేసిన వ్యక్తిని గౌరవించే విధానం ఇదేనా అంటూ ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాల్లో చాలామందికి అకస్మాత్తుగా ఇప్పుడు వెంకయ్యపై ప్రేమ పుట్టుకొచ్చిందని ఎద్దేవా చేశారు. ప్రపంచ యోగా దినోత్సవం కార్యక్రమం కోసం సికింద్రాబాద్ వచ్చిన వెంకయ్యనాయుడు ఆ కార్యక్రమం ముగిసిన వెంటనే హడావిడిగా ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్తో పాటు పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆయనతో 1 గంట సమావేశమయ్యారు. ఆ రోజు సాయంత్రానికి ద్రౌపది ముర్మును అభ్యర్థిగా ప్రకటించారు. వెంకయ్యతో సమావేశమైన చర్చల గురించి ఎక్కడా ఒక్క విషయం కూడా బయటకు రాలేదు. కానీ తెలుగు మీడియాలోనే రకరకాల వార్తలను వండి వార్చారంటూ సత్యకుమార్ గుర్తు చేశారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తికి గౌరవం ఇవ్వడం ఇకనైనా నేర్చుకోవాలంటూ ఆయన సూచించారు.